इनर रिंग रोड केसुलो रेंडो रोजु सीएडी विचारण मुगिसिन तर्वात साक्षी मीडियापै नारा लोकेश अक्कसु वेल्लगक्कारु। साक्षी प्रतिनिधि अडिगिन प्रश्नलकु समाधानालु चेप्पलेक लोकेश रेच्चिपोयारु। अरुपुलु केकलतो साक्षी मीडियानु दुर्भाषलाडारु। साक्षी मीडिया प्रतिनिधि अडिगिन प्रश्नलकु समाधानं चेप्पलेक लोकेश नीळ्ळु नमिलारु। अयिते मीरु मंत्रिवर्ग उपसंघ सभ्युडु अय्याके IRR अलाइन्मेंट नि मी हेरिटेज भूमुलकु मेलु चेसेला मार्चारनि सीएडी प्रश्निंचिंदट निजमेना अनि साक्षी प्रतिनिधि प्रश्निंचगा अदि ना शाखकी संबंधं लेनि अंशं, अंदुलो ना शाख प्रमेयं ना प्रमेयं लेदनि चेप्पारु लोकेश। అలాగే లింగమనేని రమేష్ మీ ఇంటిని క్విడ్ ప్రోకోలోనే ఇచ్చారని సిఐడి ఆరోపిస్తోంది, నిజమేనా అని ప్రశ్నించగా దానికి సమాధానం చెప్పకుండా సాక్షి మీడియాపై ఎదురు దాడికి దిగారు లోకేష్। మరి మీకు మాత్రమే లింగమనేని రమేష్ ఎందుకు ఆ ఇంటిని ఇచ్చారు అని మా ప్రతినిధి ప్రశ్నిస్తే తాము ఆ ఇంటికి అద్దె చెల్లిస్తున్నాం, మా అమ్మ భువనేశ్వరి 27 లక్షలు రెంటల్ అడ్వాన్స్ కూడా చెల్లిస్తూ ఉన్నారని లోకేష్ సమాధానం ఇచ్చారు। కాగా అది అద్దె బిల్లు అయితే 2019కి ముందు ఎందుకు ఆ ఇంటికి అద్దె చెల్లించలేదని మా ప్రతినిధి ప్రశ్నించగా సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన లోకేష్ వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నాకు తెలిసి దానికి రెంట్ కడుతున్నామని సమాధానం చెప్పి దాటివేశారు। అయితే మా అమ్మకు చెందిన ఐటీ రికార్డు ప్రభుత్వానికి ఎలా వచ్చాయన్న లోకేష్ జర్నలిస్టులకు ఐటీ నోటీస్ మీకు తెలియకుండా ఎవరికైనా ఇస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు। దీన్ని జర్నలిస్టుల్లో ఐటీ కట్టే వాళ్ళు తక్కువ మందే ఉంటారు, మీకైతే ఐటీపై ఎక్కువ సమాచారం ఉంటుంది కదా అని మా ప్రతినిధి సమాధానం చెప్పారు। దానికి సాక్షి మీడియాలో జీతాలు ఎక్కువ కదా, మీ దగ్గర బాగా ఎక్కువ డబ్బులు ఇస్తారు కదా అంటూ అసందర్భ వ్యాఖ్యలు చేశారు లోకేష్। అమూల్ వచ్చాక హెరిటేజ్ ఎలా పాల సేకరణ ధరను రైతులకు పెంచిందో అలానే సాక్షి వచ్చాక అన్ని మీడియాల్లో ఉన్న జర్నలిస్టుల జీతాలు పెరిగాయి కదా అని మా ప్రతినిధి అడగ్గా సమాధానం చెప్పలేక ఊగిపోయిన లోకేష్ అసలు విషయం పక్కదారి పట్టించి సాక్షి మీడియాపై పిచ్చి ప్రేలాపనలు చేశారు। మరోవైపు మీతో క్లోజ్ అయిన కిలారు రాజేష్ సిఐడి నోటీసులు ఇవ్వగానే ఎందుకు విదేశాలకు పారిపోయారు అని ప్రశ్నించగా తనకు సంబంధం లేని విషయాల గురించి ఎందుకు అడుగుతున్నారని కిలారు రాజేష్ పై సమాధానం దాటివేశారు। అలాగే మీరు మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతారా, అక్కడే ఉంటారా, నెక్స్ట్ మీ యాక్షన్ ఏంటి క్వశ్చన్ చేయగా తాను ఎక్కడికి వెళ్తానో మీకు చెప్పాలా, అది మీకు అవసరమా అని తలతిక్క సమాధానం చెప్తూ సమాధానమిచ్చారు నారా లోకేష్। ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో రెండో రోజు సిఐడి విచారణ ముగిసిన తర్వాత సాక్షి మీడియాపై నారా లోకేష్ అక్కసు వెళ్లగక్కారు। సాక్షి ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక లోకేష్ రెచ్చిపోయారు, అరుపులు కేకలతో సాక్షి మీడియాను దుర్భాషలాడారు। నేను సిఐడి లో ప్రశ్న అడిగా, డెక్కన్ క్రానికల్ ఉన్న అమ్మాయి ఇక్కడ డెక్కన్ క్రానికల్ రిపోర్టర్ ఉన్నాడు ఇక్కడ, డెక్కన్ క్రానికల్లో ఈరోజు ఫ్రంట్ పేజ్లో సిఐడి సోర్సెస్ అని చెప్పి లోకేష్ సహకరించలేదు, ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పలేదు అని రాశాను। సిఐడి ఆఫీసర్ నేను అడిగాను అయ్యోని ఈరోజు సూటిగా, ఇది కరెక్టా సార్ అని, ఇట్ ఈస్ ఫాల్స్ అని నేను అన్నాను। నేను అనుకోలేదు వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి ఏ సమాధానం అయితే వాళ్ళు ప్రింట్ చేసుకుని పెట్టుకున్నాను। అలానే ఆధారాలు లేని దాన్ని ఎట సమాధానం చెప్పాలి, మీ జీతాలు పెరిగిన